రాష్ట్రంలో కుల వృత్తులకు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని కులాలకు అన్ని మతాలకు గౌరవం కల్పించిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని ఆయన అన్నారు. కుల వృత్తుల సంక్షేమం కోసం ఆలోచించి పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలవుతున్నాయని అన్నారు. కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలనను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూనే సబ్సిడీతో సహకారం అందిస్తున్నారని అన్నారు. ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడు లేని ప్రజా సంక్షేమ పాలన కేవలం కేసీఆర్కే ఉందని స్పష్టం చేశారు. 60 ఏళ్ల కాలంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కుల వృత్తుల సంక్షేమానికి ఏం ఒరగబెట్టిందని ఆయన ప్రశ్నించారు. మన సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్న నాయకుడిని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గొల్ల కురమస్తులు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్సాహవంతమైన యువకులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న గొప్ప ప్రభుత్వం, ప్రజల కోసం గొప్ప పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు రుణమును మనమందరము కలిసి రాబోయే రోజుల్లో ఓటేసి తీర్చుకోవాలని ఆయన అన్నారు. దానికి